దేశంలో పాలించడానికి మనుషులు ఉన్నా వాళ్ళెవరూ రాజులు కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. రాజ్యాంగమే మనకు రాజు అని ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లాలోని స్వస్థలం పెదనందిపాడు రామాయలంలో పూజలు చేశారు. ఆ తర్వాత చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాజ్యాంగం ప్రకారం మనిషికి మనిషికి తేడా లేదన్న జస్టిస్ నాగేశ్వరరావు సమాజంలో వివక్ష ఉండదన్నారు. రాజ్యాంగంలో అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయని వాటిని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ ఎదగాలని ఆకాంక్షించారు. మన దేశంలో పాలించడానికి మనుషులు ఉన్నారు కానీ వాళ్ళు రాజులు కాదు. రాజ్యాంగమే మనకు రాజు. ఈ రాజ్యాంగం ప్రకారం మనిషికి మనిషికి తేడా లేదు. డబ్బున్న వాడికి, అగ్రకులంలో పుట్టిన వాడికి, అగ్రకులంలో పుట్టిన వాడికి ఏమాత్రం తేడా లేదని చెప్పి అంబేద్కర్ ఆ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రాసినప్పుడు చెప్పారు. ఎప్పుడైతే సమాజంలో సమానత్వం వస్తుందో అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చినట్టు చెప్పారు. 70 ఏళ్ల క్రితం స్వాతంత్రం రాలేదు. ఇప్పుడు కూడా వచ్చిందో లేదో తెలియదు. కాకపోతే మీరందరూ పిల్లల్ని బాగా చదివించి వాళ్ళకి విజ్ఞానం వచ్చేట్టు చేస్తే వాళ్ళు పైకి వస్తారు. మీకు సమానమైన హక్కులు ఉన్నాయి మన రాజ్యాంగంలో. అలానే వాటిని వినియోగించుకొని మీరందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరీ క్రిస్మస్.